రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. సుఖీభవ డైరీ ఫామ్ కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసరికి ఆవులు లేదా గేదలకి డీవార్మింగ్ అండి, అంటే నట్టల నివారణ మందు అనేది ఎలా ఇచ్చుకోవాలి, ఇవ్వడం వల్ల కలిగే లాభాలు ఏంటి, అసలు నష్టాలు ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. ముందుగా నష్టాలు ఏంటి అంటే లోపాలు ఏంటి అనేది మనం చూద్దామండి. ఇది మనకి ఎప్పుడైతే మన ఆవు లేదా గేదలకు నట్టలు అనేది ఉంటుందో పాల దిగుబడి అనేది 20 నుండి 25% వరకు తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. మనం కంటిన్యూస్ గా అంటే మనం పచ్చి గడ్డి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చినా, వట్టి గడ్డి ఎంత ఇవ్వాలి ఇచ్చినా, దానా పెడుతున్నా సరే మనకి పాల దిగుబడి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మేత అనేది సరిగ్గా తినకపోవడం మన పశువులు అనేది, అదేవిధంగా నీరస పడిపోవడం అనేది జరుగుతుందండి. ఇవన్నీ అవుతుంది అంటే మనం చూడాలండి, అంటే నట్టల మందు మనం వేసామా లేదా, లేదా పేడలో ఏమైనా ఉందా లేదా. ఇది ఏం చేస్తుంది అంటే పొట్టల్లో వాములు అనేది నట్లు తయారయ్యి జీర్ణశయంలో అది తినే తిన్నంత కూడా దానికి రాకుండా ఇవి పెరుగుదల అనేది పెరుగుతుందండి లోపల. అలా పెరిగిపోవడం వల్ల ఏంటి అంటే పాల దిగుబడి తగ్గిపోవడం, దాని యొక్క శరీర బరువు తగ్గిపోవడం, నీరసించిపోవడం, ఇలా లోపాలు అనేది మన ఆవుల్లో కానీ లేదా గేదెల్లో కానీ జరుగుతుందండి. అసలు ఏంటి, ఏ మెడిసిన్ ఇచ్చుకోవాలి అనే దాంట్లో చూస్తే ఆల్బెండిజోల్ అనేది ఒకటిందండి, ఫెన్బెండిజోల్. మన గొర్రెలు మేకల్లో వచ్చేసరికి రకరకాల నట్టలు మందులు అనేది ఉంటుందండి, అంటే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకమైన మందు అనేది ఉంటుంది. అదే మన ఆవుల్లో లేదా గేదెల్లో వచ్చేసరికి ఎక్కువగా యూజ్ చేసిన మాత్రం రెండే రెండండి, ఆల్బెండిజోల్ ఒకటి, ఫెన్బెండిజోల్ అండి, ఫెన్బెండిజోల్ బోలస్ అని ఉంటుందండి. ఈ రెండు మాత్రమే డీవార్మింగ్ ఎక్కువగా వాడతారండి. ఇంతకంటే సివియర్ గా ఉంటే వేరే వేరే మెడిసిన్ కి వెళ్తారు తప్ప వీలైనంత వరకు డీవార్మింగ్ అంటే ఈ రెండు మందులు మాత్రం వాడతారండి. అసలు ఏంటి, ఈ రెండు కూడా టాబ్లెట్స్ రూపంలో దొరుకుతుందండి. ఆ టాబ్లెట్స్ రూపంలో దొరికింది మనకి అంటే ఒకసారి ఫెన్బెండిజోల్ ఇచ్చినట్లయితే ఇంకొకసారి ఆల్బెండిజోల్, అలా మార్చి మార్చి ఇచ్చుకోవడం అనేది మంచిదండి. ఈ రెండు కూడా అసలు ఇవి ఎలా ఇచ్చుకోవాలి అనేది మనం చూసినట్లయితే అది మన టాబ్లెట్స్ అనేది మనం గుండెలో కొట్టి దానంలో కలిపి ఇచ్చుకున్నట్లయితే స్మెల్ రావడం కానీ లేదా తినకపోవడం కానీ ఉండదండి. ఆవు లేదా గేదెలు అనేది చాలా ఇష్టంగా దాణ తినడం అనేది జరుగుతుంది. అసలు ఏ సమయంలో ఇచ్చుకుంటే మంచిది అంటే తెల్లవారుజామున ఎప్పుడైనా సరే పరగడుపు ఉండేటప్పుడు ఇచ్చుకుంటే మంచిదండి. అది అసలు ఇంకా ఎప్పుడు ఇవ్వాలి, ఏ టైంలో అంటే ఈనిన తర్వాత 3 నుండి 4 నెలల మధ్యలో మనం అనేది ఒక వ్యాక్సిన్ టైం టేబుల్ కానీ పెట్టుకున్నట్లయితే ఆ టైంలో ఇచ్చినట్లయితే మనకి ఎవరికి రావడానికి ఇబ్బంది ఉండకుండా ప్లస్ వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుందండి తనకు తాను ఈ మన టాబ్లెట్లు అనేది ఇవ్వడం వల్ల. ఈ విధంగా మన డీవార్మింగ్ అనేది ఒక టైం టేబుల్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఇచ్చినట్లయితే మన పాల దిగుబడి అనేది తగ్గకుండా మనం కాపాడుకోగలం, అదేవిధంగా మన ఆవు లేదా గేదెలు అనేది పాడవకుండా చూసుకోగలమండి. అదేవిధంగా సమయానికి ఎదక రావడం అనేది జరుగుతుందండి, సమయానికి ఎదకొచ్చి కట్టు నిలబడడం కానీ కట్టుకుండడం కానీ జరుగుతుందండి. అదేవిధంగా ఇవి ఎక్కువగా కూడా సూర్యుడు ప్రెగ్నెంట్ ఉన్న వాటికి మాత్రం డీవార్మింగ్ అనేది ఇవ్వకూడదండి వీలైనంత వరకు. అది తెలుసుకొని కనుక్కొని వాడడం అనేది మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.